ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టు బస్తీలలో అయితే ఓటు ట్రెండ్ మారిందండి. కొంచెం మారలేదు, చాలా తీవ్రమైన స్థాయిలో మారింది. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసినాం కదా. అవుట్స్కట్స్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఇంతకుముందు ఉన్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, ఇంతకుముందు టీఆర్ఎస్ ఇది తెలంగాణ ప్రపంచంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆ వేవ్లో భాగంగా టీఆర్ఎస్ ఓటింగ్ చేసినారు. ఇవాళ మనము అనలైజ్ చేస్తే మీరు ఏ డివిజన్ కన్నా వెళ్ళండి, కొన్ని 90% ఆఫ్ ది డివిజన్స్లో బస్తీలు ఉన్న డివిజన్స్ ఉన్నాయి. ఒక చోట ఒక బస్తీ ఉండొచ్చు, కొన్ని చోట్ల మేజర్ బస్తీలు ఉండొచ్చు. వాళ్ళ పల్స్ ఏంటి అంటే మా బతుకులు ఎన్నడూ బాగుపడతాయి. ముందేమో సరే కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాల్సిన డెవలప్మెంట్ జరగలేదు అనుకుని మన సొంతగా గవర్నమెంట్ వస్తే, సొంత రాష్ట్రం వస్తే డెవలప్ అయ్యేదని ఎక్స్పెక్టేషన్తోనే అయితే టీఆర్ఎస్కు ఫేవర్ చేసినామో ఆ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఉద్యోగాలు వస్తున్న చోట ఉద్యోగాలు రాలేదు, లైఫ్ స్టైల్ పెరగలేదు, బస్తీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగలేదు. మా బతుకులు ఇట్లనే ఉంటాయి, ఎంతకాలం నిరుద్యోగులలో ఉండాలి ఇట్లా అనేది ఒక ఆలోచన వచ్చింది. మొన్న వచ్చిన ఏదైతే ఫ్లడ్స్ ఉన్నాయో, హైదరాబాద్ ఫ్లడ్స్ మొత్తం ట్రెండ్ మార్చేసిందండి. వాస్తవాలు ఏందనేది ప్రజలకు అర్థమైంది. 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇదే హైదరాబాద్ నగరంలో వర్షం నీళ్లు బయటికి పంపించే టెక్నాలజీ లేకపోవడము, కేటీఆర్ గారు టెక్నాలజీ మంత్రిగా ఉండి కనీసం ఒక డిజైన్ దానికి చేయించి డెవలప్మెంట్ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకోకపోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద విధ్వంసం చేసి మొత్తం పొల్యూషను అట్లానే దాని మీద పట్టించుకోకపోవడము, చెరువుల చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ ఏదైతే బెల్ట్స్ ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఎఫ్లుయెంట్స్ని సిటీ బయటికి పంపించే ప్లాన్ చేయలేకపోవడం, కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది డిస్కషన్స్ మాటల్లో స్పీచ్ల్లో గట్టిగా ఊకదంపుడు చెప్పినారు, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోవడము, కొబ్బరి నీళ్ళు తయారు చేస్తాను హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇంకా ఎక్కువగా మురికిగా మారడము, హైదరాబాద్లో ఉన్న దాదాపు 150 చెరువుల్లో ఇప్పటికి కూడా ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ వస్తాయి, ఆ చుట్టుపక్కల 20-30 కాలనీల్లో ఇప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హజార్డస్ హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక ప్రక్షాళన ఒక ప్రణాళిక అనేది అవసరం. హైదరాబాద్లో ఉండే ప్రజలు హైదరాబాద్ వదిలిపెట్టి వేరే ఎక్కడికి వెళ్తే ఉపాధి ఉండదు. కాబట్టి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ, ట్రాఫిక్ ఇష్యూసే కానీ, మీరు డ్రైనేజ్ ఇష్యూసే కానీ, వాటర్ ఇష్యూసే కానీ, పవర్ ఇష్యూసే కానీ, ఇట్లాంటి చాలా హౌసింగ్, ఇట్లాంటి పూర్ హౌసింగ్, ఇట్లాంటి చాలా ఇష్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నది. దేనికోసం కొట్లాడి మనము ఏదైతే ముందుకు పోయినామో ఆ రిజల్ట్ దాని ఫలితం రాలేదనేది భావన. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ ఇంతకు ముందే ప్రస్తావించాను. ఒకటి, ఈవేళ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన రానట్టు కనబడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి అనుకూలంగా ఎస్సీసీ పనిచేస్తుందన్నటువంటి ప్రచారం నేపథ్యంలో నిశ్శబ్దాన్ని పాటించి ఉండొచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొద్దిసేపటి క్రితం హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఉందో, ఆ సర్క్యులర్లో ఎవరైనా పెన్నుతో టిక్కు పెట్టినా, అలాగే బ్లూ మార్క్ గుర్తున్నా సరే, స్వస్తిక్ మార్కు లేకపోయినా కూడా, ఏ పార్టీ గుర్తు మీద కనుక బ్లూ మార్క్, బ్లూ ఇంక్ ఉంటుందో దాన్ని ఆ పార్టీకే ఓటు కింద పరిగణించాలి అంటూ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ని సవాల్ చేస్తూ ఇది కుట్రపూరితం అంటూ భారతీయ జనతా పార్టీ హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో స్వస్తిక్ మార్కుని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, ఆ బ్లూ ఇంకో లేకపోతే టిక్కు లాంటి ఇతర గుర్తుల్ని పరిగణలోకి తీసుకోకూడదు. కౌంటింగ్లో స్వస్తిక్ మార్కు ఏ పార్టీ గుర్తు మీద ఉంటే దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నటువంటిది స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రతిఘటన, సాధారణంగా ప్రభుత్వం వైపు నుండి కూడా వాదనలు వినిపిస్తారు, కానీ ఇందులో ఎన్నికల సంఘం వాదన పరంగా అయితే అంగీకరిస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పుడు చివరిలో ఇక్కడ దీనికి ప్రధానమైన కారణం కూడా ఒకటి ఉంది. రిగ్గింగ్ లాస్ట్ 1 అవర్లో అప్పటిదాకా 28%, 33% పోలింగ్ జరిగిందన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అంతా అయ్యేటప్పటికి 46%, గత ఏడాది కంటే కూడా 1% పోలింగ్ ఎక్కువ నమోదైందన్నటువంటిది నివేదిక వచ్చింది. అంటే ఆ చిట్ట 1 అవర్లో జరిగిన 10 నుంచి 12% రిగ్గింగ్ జరిగింది అన్నటువంటి ఆరోపణ వచ్చింది. ఆ రిగ్గింగ్ చేసేవాళ్ళ అనుభవాలేమి, ఏమన్నా ఈ ఉత్తర్వులకు కారణం అన్నటువంటి అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే రిగ్గింగ్ చేసేటువంటి వాళ్ళు సాధారణంగా బ్యాలెట్ పేపర్లని చకచక తీస్తూ ఉంటారు, సేమ్ టైం ఆ స్వస్తిక్ మార్కుని దాంతో గుర్తుంటారు. అక్కడ స్వస్తిక్ మార్కు 1, 2 ఉండటం మూలంగా అది చాలక పెన్నులతో టిక్కులు పెట్టారేమో, ఆ టిక్కుల్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడానికి అందుకు ఉత్తర్వులు ఇచ్చారేమో, లేదంటే అక్కడ టిక్కు ఇంకు మీద చల్లుకుంటూ పోయారేమో అన్నటువంటి ప్రచారం జరిగింది. దాన్ని ఇక్కడ తోసిపుచ్చుతూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అనేటువంటిది కీలకం కాబోతున్నాయి. ఏం జరుగుతుంది అనేటువంటిది మరి కాసేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది.